హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మాంసం. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మా ఇంట్లో ఎలా చేస్తున్నాం పూజ మీతో షేర్ చేస్తున్నానండి. మీరు కూడా ఎలా చేస్తారో నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి. నాకైతే ఎస్పెషల్లీ శ్రీరామనవమి చాలా ఇష్టం అండి. ఎందుకో నేను వీడియోలో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూసేయండి. సో మార్నింగ్ మేమేం చేస్తున్నామో మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. సో పొద్దున్నే మేము లేవగానే పిల్లలతో బ్రష్ చేపిస్తున్నాను, మేమందరం కూడా బ్రష్ చేసుకుంటాము వేపపుల్లలతో అనమాట. సో మనం సిటీలో ఉన్నప్పుడు రొటీన్గా బ్రష్తో చేస్తూ ఉంటాం, బ్రష్ పేస్ట్ యూజ్ చేస్తాం కదా. సో కనీసం విలేజ్లో ఉన్నప్పుడైనా మీరు ఇలా చేయడానికి ట్రై చేయండి. సో వేపపుల్లలు అయితే చాలా హెల్త్కి మంచిది కదండి. సో మీరు కూడా విలేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలకు కూడా కొంచెం నేర్పించండి. ఎందుకంటే వాళ్ళకు మనం సిటీలో ఉంటున్నాం కాబట్టి వాళ్ళకి అస్సలు ఐడియా కూడా ఉండట్లేదు అనమాట. మనం నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారండి. సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి పొద్దు కదా. నేనైతే దేవుడి దగ్గర పెట్టడానికి అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నానండి. స్నానాలంతా అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే వండుతున్నాను అనమాట. ఈరోజైతే లెమన్ పులిహోర, పరమాన్నం నైవేద్యం పెట్టడం కోసం చేద్దాం అనుకుంటున్నాము. అలాగే ఇంట్లోకి సేమియా కూడా చేసామన్నమాట. సో నేనైతే లెమన్ పులిహోర చేస్తున్నానండి. లెమన్ పులిహోర అయితే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి సో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని పల్లీలు వేసుకొని దాంట్లోనే ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసేసుకొని ఈజీగా అయిపోతుంది కదండి. నేనైతే ముందుగా లెమన్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో కొంతమంది రైస్లో సాల్ట్ వేసుకుంటారు, కొంతమంది పోపులో కూడా వేసుకుంటారు అనమాట. నేనైతే రైస్కి ఆల్రెడీ రైస్కి కలిపేసి ఉంచాను అనమాట. నెక్స్ట్ వచ్చి దీంట్లో కరివేపాకు. సో విలేజ్లో కదండి, సో ఫ్రెష్ చాలా ఫ్రెష్గా దొరుకుతుంది కదా. సో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు పసుపు వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో లెమన్ జ్యూస్ ఎప్పుడైనా వేడి అవ్వకూడదండి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో లెమన్ జ్యూస్తో పులిహోర అయితే చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది కదండి. సో ఇదైతే పరమాణం అండి. దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టడం కోసం పరమాణం ఉన్నాము, అలాగే పానకం కూడా చేసామన్నమాట. సో దేవుడి కోసం చేసిన ప్రసాదాలు అనమాట ఇవి. సో మేము ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడైతే మా అత్తమ్మ చేస్తున్నాను అనమాట పూజ. సో నాకేంటంటే చిన్నపిల్లలు కదా, సో పిల్లలతో సరిపోతూ ఉందండి ఇంట్లో పని. పిల్లలతో పిల్లల్ని చూసుకోవడం అంతా సరిపోతుంది కదా. సో అత్తమ్మ చేస్తూ ఉంటారు పూజ. సో పూజ అయితే కంప్లీట్ చేసేసింది. సో కొబ్బరికాయ చాలా చక్కగా పలిగింది కదా. సో మా దగ్గర అయితే ఇట్లా పలిగితే కొబ్బరికాయ తొట్టెలో ఎవరికో పిల్లలు ఊడతారు అట్లా చెప్పి సెంటిమెంట్ అండి. సో మా అత్తమ్మకైతే తొట్టెలో పలిగింది ఈరోజైతే. సో మా అత్తమ్మ చూడండి, ఆ పాత్రలు రెండు ఎస్పెషల్ ప్రసాదాల కోసం చేయించింది అనమాట. సో ఎప్పుడు రెగ్యులర్గా అదే పాత్రలో ప్రసాదాలు అయితే పెడతా ఉంటుంది మా అత్తమ్మ. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మేము టెంపుల్కి వచ్చామన్నమాట. ఇప్పుడు లాక్డౌన్ కదండి, టెంపుల్స్ అన్నీ లాక్ చేసి ఉన్నాయి కాబట్టి మేము బయట నుంచి పూజ చేసేసుకొని వచ్చేసామన్నమాట. సో లాక్డౌన్ అందరూ చాలా చక్కగా పాటిస్తున్నారండి. సో అందరూ కూడా అలాగే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన కోసమే కదా, ఏది చెప్పినా పిఎం కానీ సేమ్ కానీ. సో అందరూ చక్కగా సహకరించారండి. ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చిన తర్వాత ప్రసాదాలు తీసుకుంటున్నామండి. శ్రీరామనవమి నవమితో నాకున్న స్పెషల్ ఏంటంటే నేనైతే రామకోటి రాస్తానండి. మా చిన్నబాబు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నేను రామకోటి రాస్తూ ఉండేదాన్ని. నాకు చాలా చక్కగా రిజల్ట్ వచ్చిందన్నమాట, పాజిటివ్గా అనిపించింది రిజల్ట్. అయితే నాకు ఎందుకో మనసుకి చాలా ప్రశాంతత ఇచ్చింది రామకోటి రాయడము. నేను మ్యాక్సిమం ఒక లక్షన్నర వరకు రాసి ఉంటానండి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు. సో మీలో ఎవరైనా కూడా ట్రై చేయొచ్చండి, మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. సో ఇదనమాట ఈరోజు మా శ్రీరామనవమి బ్లాగ్. మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.